हाय फ्रेंड्स अंदर एला उरता बागुंडालने कोरुकुंटुन्नारु इक एप्पटिलागे सरिकोत्त हर स्टोरी तो मे मुंदुकु वच्चेसानु मुंदुगा ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि अलागे कोत्त वारु कनुक मन चानल चूस्ते इप्पुडे सब्स्क्राइब चेसुकोंडि मी जीवितंलो जरिगिन भयंकरमैन अनुभवाल्नि मातो पाटु शेर चेसुकोवालि अनुकुंटे 8639111346 पैन कनिपिस्तू उन्न फोन नंबर की काल चेयगलरु ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. నల్లగా మబ్బులు కమ్ముకుంది ఆకాశం. ఇక అప్పటికి సమయం సాయంత్రం 6 గంటల అయినప్పటికీ ఆకాశం అంతా నల్లగా మబ్బులు కమ్ముకుంది. అర్ధరాత్రిలా మారిద్ది చీకట్లు అలుముకున్నాయి. చిన్నగా గాలితో పాటు మెరుపులు మొదలై ఉరుముతూ ఉంది ఆకాశం. అలా చూస్తూ ఉండగానే చిన్నగా చినుకులు మొదలయ్యాయి. చిన్న చినుకులు వర్షంగా మారి భూమి ఆకాశాన్ని ఒక్కటి చేసేలా జంజా మారుతంగా మారి ప్రళయం వచ్చపడేలా మారింది. ఎటు చూసినా చెంబ చీకటి. ఇక అప్పుడే స్నానం ముగించుకొని వచ్చి మంచంపై కూర్చున్నాడు వరాలయ్య. మంచం క్రిందపడి ఉన్న చుట్టను తీసి వెలుగుతూ ఉన్న లాంతర్ వద్దకు ఆ చుట్టకు నిప్పంటించాడు. దీని అమ్మ వర్షం. ఈ సమయంలో ఎందుకు పనికిరాని వర్షం ఇది. పండే పంటల్ని నాశనం చేయటానికి పని వట్టుకు వచ్చేలా ఉంది. ఏం వర్షమో ఏంటో అంటూ తన పక్కనే కూర్చొని ఉన్నటువంటి తన భార్యతో చెప్పి మన పొలమంతా వరదతో నిండిపోయి ఉంటుంది, వెంటనే నీటిని తొలగించాలి లేదంటే పంట అంతా నాశనం అయిపోతుంది అంటూ వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూశాడు. అది రాత్రి 9 గంటల సమయం. వర్షం తగ్గింది. ఉరుములు ఇంకా ఉరుముతూనే ఉన్నాయి. ఇక మూలన ఉన్న ఒక పార తీసుకొని పొలంలోకి బయలుదేరాడు. పొలంలో గట్టు పుట్ట అంతా ఒకటయ్యేలా వరద పారుతూ ఉంది. ఒకటే కప్పల గోల. ఎటు చూసినా భయంకరమైన చీకటి. ఇక కాళ్ళతోనే తడుముకుంటూ మెల్లగా నడుచుకుంటూ పొలంలోకి చేరుకున్నాడు. వరదతో నిండు ఉన్నట్లుగా మొత్తం కనిపిస్తోంది. ఇక నీటిని తొలగిస్తూ ఉన్నాడు. అలా చాలా సమయం గడిచింది. మళ్ళీ మేఘాలు మెల్లగా కమ్ముకుంటున్నాయి. ఇక అంతలో పొలంలో ఉన్న పశువుల సాల నుండి ఎడ్ల అరుపులు వినిపించాయి. ఇక వరాలయ్య అటువైపు చూస్తూ అయ్యో ఈ ఎడ్లకు గడ్డి వేయటం మర్చిపోయాను అంటూ సాల వద్దకు చేరుకొని వాటికి పచ్చగడ్డి మేతగా వేసి మళ్ళీ పొలంలోకి బయలుదేరాడు. ఇక ఒక్కసారిగా వర్షం మొదలైంది. చేసేది ఏమీ లేక పశువుల సాలలో ఉన్నటువంటి ఆ నులక మంచం వేసుకుని కూర్చున్నాడు. అది మధ్యరాత్రి. ఎటు చూసినా కటిక చీకటి అలుముకుని ఉంది. ఇక ఇంటికి వెళ్ళలేను అని నిశ్చయించుకొని పక్కనే ఉన్న మంచినీళ్ళు తాగి నిద్రపోవాలి అనుకున్నాడు. కానీ అప్పటికే బాగా తడిసి ఉండటంతో బాగా చలి వేస్తుంది. ఏం చేద్దామని ఆలోచించి వేరే పూరు గుడిసెలో ఉన్నటువంటి ఆ కట్టెల కోసం అటువైపు వెళ్తున్నాడు. ఇక ఆ పక్కనే ఉన్న మర్రి చెట్టు ఓడల మధ్య ఎవరో నిల్చుని ఉన్నట్లుగా కనిపించడంతో ఆ చెట్టు వైపు నడవసాగాడు. దగ్గరగా వెళుతున్న కొల్తీ ఆమె ఏడుపు వినిపించసాగింది. ఎవరు ఇంత రాత్రి వెళ్ళడో ఈ చెట్టు వద్ద ఏడుస్తూ నిల్చున్నారు? పైగా స్త్రీలా కనిపిస్తోంది, ఎవరు మీరు అని పిలిచాడు. ఆమె సమాధానం చెప్పలేదు కదా. మరింత గట్టిగా ఏడవసాగింది. అమ్మాయి ఎవరు నువ్వు? అడిగితే సమాధానం చెప్పవు అని మరింత దగ్గరగా చేరుకున్నాడు. తన జేబులో ఉన్న అగ్గిపెట్టె పుల్ల వెలిగించాడు. అలా చూసేసరికి యవ్వనంలో ఉన్న అమ్మాయిలా కనిపించింది. ఎవరమ్మా నువ్వు? ఒంటరిగా ఈ రాత్రి వేళలో ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావు? ఆమె ఏడవటం ఆపింది. తన చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ తన గురించి చెప్పింది. నేను మా వారితో గొడవ పడ్డాను. ఆ గొడవ మా అమ్మ నాన్నలకు కూడా నచ్చకపోవడంతో ఇంటి నుండి బయటకు వచ్చేశాను. మా వారు మా అమ్మ నాన్నలు నా కోసం వెతుకుతున్నారు. ఆ ఊళ్ళోనే ఉంటే దొరికిపోతానని మీ ఊరు వైపు వచ్చేశాను. ఈ ఒక్క రాత్రి ఇక్కడ దాకుంటే నేను ఏమైపోయానో అని భయపడతారు. ఇక ముందు నాతో తగాదాలు పడరు. వారికి బుద్ధి వచ్చేలా చేస్తానని నిర్ణయించుకున్నాను అంటూ వరాలయ్యకి తన గురించి చెబుతూ ఆ పక్కనే ఉన్నటువంటి ఆ గ్రామం గురించి, ఆమె భర్త గురించి, అలాగే ఆమె తల్లిదండ్రుల గురించి ఇంటి పేరుతో సహా చెప్పింది. బాబాయ్, ఈ ఒక్క రాత్రి మీతో పాటు ఇక్కడే ఉంటాను, ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను అని చెప్పింది. పాపం ఆడపిల్ల, ఈ ఒక్క రాత్రి నాతో పాటు ఉంటుంది, ఉదయాన్నే వాళ్ళ ఊరికి పంపిస్తాను అని చెప్పి అక్కడ ఉన్న కట్టెల్ని తీసుకుని
తనతో పాటు పశువుల సార వద్దకు ఆమెను తీసుకువెళ్ళాడు. కట్టెలు పోగవేసి మంట పుట్టించాడు. చలి కాచుకుంటున్నాడు. తనతో పాటు ఆ అమ్మాయి కూడా చలి కాచుకుంటూ కూర్చుంది. అమ్మాయి, నీ పేరేంటి? అడగటమే మర్చిపోయాను అని అడిగాడు. నా పేరా? పూర్ణ. ఓ, పూర్ణ పేరు చాలా బాగుంది. సరే కానీ నువ్వు ఆ నొరక మంచంపై పడుకో, నేను ఎడ్ల బండిపై పడుకుంటాను అని చెప్పి సాలలో ఉన్న ఎడ్ల బండిపై నడుం వాల్చాడు. ఇక పూర్ణ మంచంపై పడుకుంది. ఇక అప్పటికే నడిరేయి దాటింది. వర్షం వదిలేయటంతో చల్లగా గాలి వీస్తోంది. ఆ చల్లని గాలికి వరాలయ్య హాయిగా నిద్రపోతున్నాడు. ఇక అప్పుడే నిద్రపోతున్నటువంటి వరాలయ్యను ఎవరో నిద్ర లేపినట్లయింది. ఎవరా అని తుల్లిపడి నిద్రలేచాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. మంచం వైపు చూస్తే పూర్ణ నిద్రపోతూ కనిపించింది. ఇక అంతలో ఆ సాల పక్కనే ఉన్న మర్రి చెట్టు వద్ద ఎవరో స్త్రీ ఏడుపు వినిపిస్తూ ఉంది. వరాలయ్యకు ఆశ్చర్యం వేసింది. అరే ఏంటిదంతా, నా భ్రమే ఉంటుందా అని మళ్ళీ మంచం వైపు చూశాడు. అక్కడ పూర్ణ కనిపించటం లేదు. ఇప్పుడే కదా నిద్రపోతూ కనిపించింది, ఇంతలో ఏమైంది అంటూ అమ్మ పూర్ణ ఎక్కడికి వెళ్ళావు అని పిలిచాడు. అయినా ఏమీ సమాధానం లేదు. ఆ చెట్టు వద్ద ఉన్న అమ్మాయి ఏడుపు మరింత గట్టిగా వినిపిస్తోంది. ఆ దృశ్యం చూసిన వరాలయ్యకు గుండె వేగం పెరిగింది. అతని ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. చెట్టు వద్ద ఉన్న అమ్మాయి మరింతగా ఏడుస్తూ ఉంది. వరాలయ్యకు ఏమీ తోచటం లేదు. ఏందిదంతా, నాతో పాటు పడుకున్నటువంటి పూర్ణ అస్సలు కనిపించటం లేదు. రాత్రి పూర్ణ ఎక్కడ కనిపించిందో అదే చెట్టు వద్ద అమ్మాయి ఏడుపు వినిపిస్తోంది అంటూ మెల్లగా పశువుల సాల నుండి బయటకు నడిచి ఆ మర్రి చెట్టు వైపు చేరుకున్నాడు. ఆ చెట్టు ఊడల మధ్య నిల్చున ఉన్న ఆ స్త్రీ రోదన మరింత గట్టిగా వినిపిస్తోంది. వరాలయ్యకు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అతని శరీరం భయంతో వణికిపోతుంది. ఇక బయట ఉన్న వాతావరణం అంతా మార్పు చోటు చేసుకుంటుంది. ఆ భయంకరమైన నిశరాత్రులు, కీచురాల శబ్దాలు మరింత భయపెట్టేలా వినిపిస్తూ ఉన్నాయి. ఒంటరిగా ఆ అమ్మాయి ఓడల మధ్య నిల్చుని ఏడవసాగింది. ఏదో అనుమానం రేకెత్తించేలా ఉంది. ఇక వరాలయ్య భయపడుతూ మెల్లగా ఆమె వద్దకు చేరుకొని ఆమె వైపు చూశాడు. ఆమె తల నిండుగా జుత్తు విరబూసుకుని ఉంది. ఆమె ముఖం అస్సలు కనిపించటం లేదు. వణుకుతున్న స్వరంతో ఎవరు నువ్వు అని అడిగాడు. కానీ ఆమె మాట్లాడటం లేదు. ఎవరు మీరు? అడుగుతోంది మిమ్మల్ని అని ఆమె భుజంపై చెయ్యి వేశాడు. కానీ ఆమె శరీరం అతని చేతికి దొరకటం లేదు. అరే ఏంటిది అంటూ మళ్ళీ ఆమె భుజాన్ని తాకాడు. ఇక అంతలో చెట్టు కొమ్మకు వేలాడుతూ ఉన్న చీర ఒక్కసారిగా క్రిందకు జారింది. అది చూసిన వరాలయ్య గట్టిగా అరిచి వెనక్కి పరిగెత్తాడు. ఇక అప్పుడే బాబాయ్ ఎందుకలా పరిగెడుతున్నారు అన్న మాటలు వినిపించాయి. పూర్ణ నువ్వేనా? ఎక్కడున్నావు? ఏమైపోయావు? ఇక్కడే ఉన్నాను బాబాయ్ అని చెప్పింది. చూస్తే ఆమె మంచం పైనే పడుకుని ఉంది. వరాలయ్య బండిపై నుండి క్రిందకు దిగి పరిగెడుతూ ఆమె మాటలు విని అక్కడే నిలబడి తన ఒళ్ళంతా తుడుచుకుంటూ, అంటే ఇంతవరకు నేను కలగన్నానా అని మంచంపై కూర్చుని ఉన్నటువంటి పూర్ణ వైపు చూశాడు. పూర్ణ ముఖం ఏదోలా కనిపిస్తోంది. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? ఏం లేదులే బాబాయ్, నా మనసంతా మా వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. సరేనమ్మా కాసేపు పడుకో, తెల్లారాక నేనే మీ ఊరికి సాగనంపుతాను. వరాలయ్య జేబులో ఉన్న చుట్ట తీసి వెలిగించాడు. అందుకు పూర్ణ కూడా, బాబాయ్ నాకు ఒక చుట్టుంటే ఇస్తావా అని అడిగింది. ఏంటమ్మా నువ్వు చుట్ట కాలుస్తావా అంటూ జేబులోంచి ఇంకో చుట్ట తీసి ఆమె చేతిలో పెట్టి చలిమంట వద్ద కాల్చుకోమన్నాడు. ఇక ఆమె, నేను అలా చుట్ట కాల్చలేను, మీరే కాల్చివ్వండి అని చెప్పింది. ఎందుకలా అంటుంది అంటూ చలిమంట వద్ద చుట్ట ముట్టించి ఆమె చేతిలో పెట్టబోయాడు. చూస్తే అక్కడ ఆమె కనిపించటం లేదు. ఏమైపోయింది అని చుట్టూ చూశాడు. ఇక అప్పుడే ఎదురుగా ఉన్న చింత చెట్టు పైనుండి ఆమె నవ్వులు వికృతంగా వినిపించాయి. ఇక అప్పుడు అర్థమైంది ఆమె ఒక దెయ్యమని. ఇక తెల్లారే వరకు నిద్రపోలేదు. తొందరగా ఆమె చెప్పినటువంటి
ఆ పక్కనే ఉన్న ఊరిలోకి చేరుకుని ఆమె చెప్పిన వారి ఇంటికి వెళ్ళి రాత్రి కనిపించిన అమ్మాయి గురించి చెప్పాడు వరాలయ్య. అందుకు వారు మా అల్లుడితో గొడవపడి పూర్ణ నెల రోజుల క్రితమే ఒక చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పారు. ఇక వారి మాటలు విన్నటువంటి వరాలయ్య ఆశ్చర్యపోయాడు. అలాగే రాత్రంతా ఒక దెయ్యంతో కలిసి పడుకున్నానా అని భయాన్ని తలుచుకొని ఎంతో భయపడ్డాడు. ఇది జరిగి సుమారుగా 40 సంవత్సరాల పైన గడిచింది. వారి మనవడైనటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్ చక్రధర్ గారు ఈ స్టోరీని మనతో షేర్ చేసుకున్నారు.